స్వచ్ఛతా హీ సేవా బాటపట్టారు మంత్రి కామినేని శ్రీనివాస్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించారు. రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని మంత్రి అన్నారు. అక్టోబర్2 వరకు జరిగే స్వచ్ఛతా హీ కార్యక్రమంలో రాష్టంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను క్లీన్ గా ఉంచాలని పిలుపునిచ్చారు. పైగా ఎన్నిటికైనా గొప్ప విషయం ఏంటంటే అందరూ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లాభం పక్కే ఉండదు, అనుకున్నంత లాభం రాకపోయి ఉండదు. ఈ మోడీ గారు చేసే దాంట్లో స్వార్థం లేదండి. ఇప్పుడు డిమానిటైజేషన్ నిజంగా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఏ లాభం కూడా